లో ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు వాళ్ళను బీఆర్ఎస్లోకి లోకి దేవాలా అని ఓ కాంగ్రెస్ ముఖ్య నేత అడిగిండు ఇప్పుడే వద్దని వారించా కాంగ్రెస్ లో అంతా బీజేపీ పెత్తనమే లోక్సభ ఎన్నికల తర్వాత మనదే రాజ్యం కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర వ్యతిరేకత ముస్లింలు మన వైపే ఎంఐఎం కూడా మనతోనే నూట నాలుగు మంది ఉన్న నన్నే బీజేపీ పడగొట్ట చూసింది అరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ ను వదులుతుందా రేవంత్ రెడ్డి బీజేపీలోకి పోయే అవకాశం ఉన్నది బిఎల్ సంతోష్ కి నోటీసులు ఇస్తే నాపై కక్ష కట్టిండ్రు అందుకే కవిత అరెస్టు అసలు ఆమెపై కేసే లేదు మళ్ళీ ఉద్యమ కేసీఆర్ త్వరలో బస్సు యాత్ర బీఆర్ఎస్ కార్యకర్తల కోసం పది కోట్ల ఫండ్ కేసీఆర్ పార్టీ ఎంపీ అభ్యర్థులకు బిఫామ్స్ అందజేత ఇక రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ కాలం మనగడ సాగించాలి లేదని బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయపడ్డరు రేవంత్ రెడ్డి ప్రతిసారి బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని లోక్సభ ఎన్నికల తర్వాత ఆయన బీజేపీలోకి వెళ్ళడం ఖాయమని కాంగ్రెస్ ముఖ్యనేత ఒకరు తనతో చెప్పారని పేర్కొన్నారు ఒకవేళ అదే జరిగితే తాము బీఆర్ఎస్ ఎంఐఎం తో కలవాల్సి ఉంటుందని ఆయన అన్నారని వివరించారు కట్టరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేవంత్ తో కలిసి లోకి వెళ్లే అవకాశం లేదని తనతో ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని తాను మాత్రం బీఆర్ఎస్ కే మద్దతిస్తానని కాంగ్రెస్ నేత తనతో చెప్పారని కేసీఆర్ పేర్కొన్నారు గురువారం తెలంగాణ భవన్ లో పార్టీ లోక్సభ సభ్యు అభ్యర్థుల నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తలు ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు అభ్యర్థులకు బీ లు అందజేసినారు బీజేపీ టచ్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అని చెప్పేసి ఇంకా ఇక్కడ చూస్తున్నాం పోతా పోతా ఉంటే మాట్లాడుకుందాం కానీ ఈ అంశం గురించి మనం మాట్లాడుకుందాం ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు దాదాపు ఇరవై ఐదు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు రావాలని చెప్పేసి కాంగ్రెస్ సీనియర్ అంటే వద్దు అని చెప్పేసి నేను ఆపిన వారించిన రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ కొనసాగేటట్టు కనబడతలేదు లోకసభ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి కొంతమంది ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ పార్టీలోకి ఓతడు కంపల్సరీ అని చెప్పేసి ఆయన కూడా క్లారిటీ ఇచ్చడం జరిగింది ఎవరైతే కేసీఆర్ ను సంప్రదించిండో కాంగ్రెస్ సీనియర్ నేత మొత్తం మీద ఇదే ముచ్చట చాలా కాలం నుంచి ప్రచారం ఊపందుకున్నది ప్రచారం ఊపు అందుకున్నా కూడా అది ఈ విషయం మీద రేవంత్ రెడ్డి మాట్లాడతలేడు ఓటుకునేటి నోటు కేసు నుంచి తప్పించుకునేందుకే రేవంత్ రెడ్డి బీజేపీలకు పోతాడు ఆల్రెడీ మోడీతోని ఒప్పందం కుదుర్చుకున్నాడు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అభ్యర్థులను పార్లమెంటుకు అభ్యర్థులను గెలిపించడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి మనం మనకు అర్థమవుతా ఉన్నది అప్పటి నుంచి ప్రచారం ఊపందుకున్నది జోరు అందుకున్నది ఈ మధ్య కాలంలో ఇంకా ఎక్కువగా ఊపందుకున్నది ఆ అంశం గురించి రేవంత్ రెడ్డి మాట్లాడట్లేదు ఎందుకు మాట్లాడట్లేదు మరి ఎందుకు సైలెంట్గా ఉన్నాడు నిశ్శబ్దమే అంగీకారమా అన్నట్టు మొత్తం మీద సైలెంట్గా ఎందుకున్నాడు ఉన్నాడు అనేది ఎవరికీ అర్థమైతే లేదు ఇక పోతాడు కాంగ్రెస్ పార్టీని విడిచి ఇరవై మంది ఎమ్మెల్యేలతోని బీజేపీలకు పోతాడు అని చెప్పేసి మున్నటిదాకా ముచ్చట్లినబడ్డాయి కానీ కట్టర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళు బీజేపీలకు పోవడానికి ఇష్టపడరు రేవంత్ రెడ్డి ఎంబడ పోవడానికి ఇష్టపడరు అయితే బీఆర్ఎస్తోనా లేకపోతే ఎంఐఎంతోనా కలిసి పనిచేయడానికి మేము సిద్ధపడతాము మమ్మల్ని అది చేయండి అని చెప్పేసి ఆయన మాట్లాడ జరిగిందట కానీ ఇప్పుడే వద్దు పరిస్థితులు చూద్దాం ఏంది ఏం కథ ముందడికి పోతా పోతా ఉంటే తెలుస్తుంది ఏం పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ సర్కార్ అనేది మనకు పోతా పోతా ఉంటే అర్థమవుతుంది అసెంబ్లీ రద్దయినా కావచ్చు అని చెప్పేసి అంశాలు మాట్లాడుకు వచ్చిండో ఆ అంశం ఒకటైతే కవిత ఏదైతే బిఎల్ సంతోష్ కుమార్కు సంబంధించి అప్పుడు ఎమ్మెల్యే ఎమ్మెల్యేలను కొనుగోలు చేద్దామని చెప్పేసి బీజేపీ వాళ్ళు ఎవరైతే వచ్చారు ఎమ్మెల్యేలను కొనుగోలు ఒకరికి వంద కోట్ల ఆశ పెట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి వచ్చిన బీజేపీ వాళ్ళని చెప్పేసిన నేపథ్యంలో ఆయన బిఎల్ సంతోష్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన అరెస్టు చేపించిన నేపథ్యంలోనే కవిత మీద నా మీద కక్ష కట్టినరు కవితను కంపల్సరీ అరెస్టు చేపియాలని చెప్పేసి మోడీ మీద అటు అమిత్ షా మీద ఒత్తిడి తీసుకొచ్చిండ్రు ఆ ఒత్తిడితో వాళ్ళు ఈడీ సిబిఐ దర్యాప్తు సంస్థలను వాడుకొని వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి కేసీఆర్ పేరును బదనాం చేయాలి ఇటు అని చెప్పేసి ఆ కవితను బదనాం చేయాలి అని చెప్పేసి మొత్తం మీద ఆమె మీద కేసే లేదు అని చెప్పేసి కేసీఆర్ ఆ మాటలు ఇక్కడ హైలైట్ గా నిలిచినాయి ఇప్పుడు చెప్పు రేవంత్ ఎవరు కూలుస్తారు నీ సర్కార్ను మీ దాంట్లో మీ వాళ్ళే కూలుస్తారా లేకపోతే నువ్వే కూలుస్తావా నమ్మి కాంగ్రెస్ పార్టీ అధికారం అప్ప చెప్పింది నీకు ముఖ్యమంత్రిని వేసింది నిన్ను ఇప్పుడు చెప్పు ఎవరు కూలుస్తారు నువ్వే కూలవడానికి సిద్ధం అవుతున్నావాట బయట నుంచి బాగా జోరుగా వినబడతా ఉన్నది ఈ ముచ్చట్నైతే మొత్తం మీద బీజేపీలకు పోతాడు బీజేపీలకు పోతాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ప్రచారం అయితే ఊపు అందుకున్నది ఆ ఊపుకు తగ్గట్టే మరి రేవంత్ రెడ్డి చేత్తడా చేయడా పోతా పోతా ఉంటే తెలుస్తుంది ఇక పోకపోతే ఎట్లా బతుకనిస్తాడు మోడీ బతుకనిస్తాడు